గెలవాల్సిన మ్యాచ్లు టై చేసుకుంటారంటే అన్నా డొనేషన్ ఇందా థ్యాంక్ యూ. రైటింగ్లో ఉన్నామే వదిలే వెళ్ళు. మనోళ్ళు బ్యాటింగ్ ఎవరు దిగుతున్నారు? Plan B, go, 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 go. కేఎల్ రాహుల్ కాకపోతే కోహ్లీ కొడతాడు రా, అంతే కదా. మన పక్కన అమ్మాయి వెళ్తుంది చూడు, మనల్ని చూస్తుంది. ఎందుకంటావు? మీరు రాజేష్ కదా? అవును. హాయ్, ఒక సెకండ్ మాట్లాడచ్చా? షూర్. చెప్పండి. హాయ్ అండి. హాయ్. ఒక సెకండ్. ఓకే, దేనికి పిలిచారు? చెప్తా పక్కకి. నేను మీకు తెలుసా? అది చెప్పడానికి ఒక్కసారి అటు వెళ్ళి మాట్లాడదామా? షూర్. ఈరోజు ఏదో సెట్ అయ్యింది. ఏదో చెప్తాన్నారు? పర్లేదు, మీరే ఏదో ఒకటి చెప్పండి. నువ్వే ఏదో ఒకటి చెప్పు. అర్థం కాల. చెప్పచ్చు కదా. ఏదో అంటే ఏదన్నా చెప్పచ్చా? యువర్ సో ఫన్నీ. ఒక్కదానికే ఇలాంటివి చాలా ఉన్నాయి. అవునా? ఒకసారి వెనక్కి చెప్తా. ఎందుకు? మా ఫ్రెండ్గా నచ్చాడా? పర్లేదు, తిరగండి, మీకే తెలుస్తుంది. నువ్వు చెప్పావు కాబట్టి తిరుగుతున్నా. హాయ్. బామ్మా సిగరెట్టే. చిచ్చి, ఇదేం పాడు బుద్ధో, పెదవా సిగరెట్లు అలవాటు చేసుకున్నాడు. రే, ఆ దరిద్రమైన అవతల బారాయ్. ఎలాంటి వంశం, ఎలాంటి బుద్ధి నేర్చుకున్నాడు చిచ్చి. ఎవర్రా మీరు? ఎందుకు కట్టేశారు నన్ను? వదిలేండి ప్లీజ్. వదులుతా గానీ నోరు తెరవరా వెదవా. పట్టు. తీగుంది కాదు, తీర్థంలో ఉంది. అంటే ఈ చుట్టుపక్కల ఏదో కూడా ఉందన్నమాట. అతి తెలివికి పోకు. బయటికి చెప్పేశానా? ఈ గొంతు, ఈ గొంతు ఎక్కడ విన్నట్టుందే. టెన్షన్ పడకు, మేమేమో 4 రోజులు ఉంచుకుని వదిలేస్తాం.
టెన్షన్ పడకు, మేమేమో 4 రోజులు ఉంచుకొని వదిలేస్తాం. సార్ సార్ సార్, 4 రోజులు అంటే మరీ ఎక్కువ సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. ఏం కావాలి సార్ మీకు? ఏం కావాలంటే అది ఇస్తాను సార్. కావాలంటే ఈ జోబులో డెబిట్ కార్డు తీసుకోండి సార్, పాస్వర్డ్ 1234, అందులో 3500 ఉన్నాయి. మీకు ఎంత కావాలంటే అంత వాడుకోండి సార్. నన్ను మాత్రం వదిలేండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ సార్, నిజంగా మీ వాన్న ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఈజీగా పోతాడు. సార్ 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 సార్, వదిలేండి సార్ ప్లీజ్. మేడం మేడం, అట్లీస్ట్ మీరైనా పట్టించుకున్నాను. ఎవరైనా పట్టించుకోండి రా. గుర్తుపడతాడు కానీ ఈ ప్రశ్నలు అడుగు. ఎలా ఉన్నా? వాట్? ఎలా ఉన్నా? ఏం మాట్లాడుతున్నారు సార్? అడిగిన దానికి చెప్పు. బాగానే ఉన్నా. ఆఫీస్ అది ఎలా ఉంది సార్? ఏంటి సార్ ఆ క్వశ్చన్లు? నా దగ్గర ఉన్న డబ్బులు సరిపోకపోతున్నా నాన్న అడిగిపిస్తా అంతేగాని. ఓకే ఓకే చెప్తా. ఆఫీస్లో కూడా బాగానే ఉంటుంది సార్. అప్పుడప్పుడు బోర్ కొడుతుంది కానీ నా పక్క డెస్క్లో సౌమ్యాన్ని చూస్తుంటే ఇంకా అలా టైంపాస్ అయిపోతుంది సార్. లైఫ్ అంతా ఎలా ఉంది? ఓకే ఓకేగానే ఉంది సార్, కానీ ట్రాఫిక్ మాత్రం మరీ ఘోరంగా ఉంది సార్. ఇప్పుడైనా అయిపోయిందా సార్ ఇంటర్వ్యూ? గాలి పిలుచు. రోజు పిలుచుకుంటా సార్. గట్టిగా పిలుచు. ఓకే. ఇంకా ఇంకా పిలుచు, గట్టిగా పిలుచు. ఇంకా ఇంకా చాలే. ఫుడ్ అది బాగానే తింటున్నావా? ఫుడ్ గురించి ఏం చెప్తానులేండి సార్, అవే ఆయిల్ నిండిన కర్రీసు, సున్నం పూసిన రైసు, బిర్యానీలు, రోడ్ సైడ్ బజ్జీలు, పానీపూరీలు, అంతే ఈ జన్మకి. ఎందుకు ఊరికే ఎమోషనల్ అయిపోతావు? ఆగు ఆగు, అరే ఆగు ఆగు. ఏం సార్? ఏం వాసన? కొంచెం నెయ్యి ఉంటే సూపరా సూపర్. ఎక్కడికి వెళ్ళారు? చాలండి, థ్యాంక్ యూ. చాలండి, థ్యాంక్ యూ. చాలన్నా కదండి. నాకు కూడా. వాడు అడుగుతున్నాడు కదా, వాడికి పెట్టండి. నాకు వద్దు వద్దండి. ఒకసారి చెప్తే అర్థం కదా. మీరేం కిడ్నాపర్స్ రా బాబు, తిండి పెట్టి చంపేస్తున్నారు. థ్యాంక్స్ అండి. అయ్యో అమ్మగారు లేచాడు. నిన్ను కూడా వీళ్ళు కిడ్నాప్ చేశారా? రై రై,
ఎవర్రా మీరు? నువ్వు చెప్పింది నిజమేరా, వీడిని ఎవరైనా నిజంగా కిడ్నాప్ చేస్తే తేలిగ్గా చచ్చిపోతాడు. బామ్మా, ఏంటే నన్ను కాపాడేసావా? బా చెప్పవే. ఉండరా, నూనె పెట్టడం అయిపో వచ్చింది, గట్టిగా పట్టుకో. ఎన్నిసార్లు చెప్పినా వినో, చూడు ఎంత పలచగా అయిపోయిందో. చిన్నప్పుడు దసరాకి తలంటు పోసి అక్షంతులు వేస్తే మళ్ళా సంక్రాంతి వచ్చేదాకా అవి అట్లానే ఉండేవి. వారానికి 3 సార్లు అన్నా మంచి కొబ్బరి నూనె పెట్టుకోరా వెదవా, లేకపోతే మీ తాతగారి తల్లాగా నీతలు కూడా బట్టతలు అయిపోతుంది. అదేదో అన్నావే సౌమ్య, అది కూడా నీ ముఖం చూడదు. నువ్వు హీరోయిగ్గా నన్ను కాపాడేవో కానీ కట్లు పడం మర్చిపోయావు సిల్లి. ఒసే కట్లిపోవే. ఇప్పుదాంలేరా, తొందర ఏముంది? తొందర ఏముంది? రే ఫేస్ చూపి. వీడిని ఎక్కడో చూసా. మా ఆఫీస్ దగ్గర స్వీట్లు మంచి నువ్వే కదా, నువ్వేం చేస్తున్నావు రా ఇక్కడ? నేను ఇక్కడికి ఎలా వచ్చా? నన్ను ఎలా విడిపించావు? అసలు నన్ను కిడ్నాప్ ఎవరు చేశారు? ఇంటికి ఫోన్ చేసి ఎంత డబ్బులు గుంచారో ఏంటో. అరే మర్చిపోయాం, ఫోన్ చేయరా. అవునే బామ్మ, నిజంగానే మర్చిపోయాం. రే ఏంట్రా మర్చిపోయేది? అంటే ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేసింది మీరేనా కొంపతీసి? అసలు ఏంటి మీ డిమాండ్స్? నువ్వేంటే బామ్మ, ఏం జరుగుతుంది ఇక్కడ? రాత్రికి రాత్రి నన్ను ఊరు ఎలా దాటిచ్చారు? అది కూడా మీ ఇద్దరు. అవన్నీ ఇప్పుడు ఎందుకు లేరా? రే ఫోన్ చేద్దామా? అందులో పర్సనల్స్ అన్ని ఉంటాయి రా. నా ఫోన్ నేను ముట్టుకోను. ఏ వద్దులేరా, వదిలేయ్. ఏ ఆ ఫోన్ అంటే నాకు ఇష్టం లేదు. ఏ అది 2013 ఫ్లాష్ బ్యాక్ వేసవి సెలవులు. నువ్వు నల్ల చెడ్డి తెల్ల చొక్కా వేసుకుని నాతో సరదాగా గడుపుతున్నావు. అంత ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకున్నావు? అప్పుడే నీ ముదనష్టపు నాన్నగాడు సర్ప్రైజ్ అని ఆ ఫోన్ తెచ్చిచ్చాడు. అప్పటి వరకు నాతో ఉన్న నువ్వు ఫోన్ ఆడుకుంటూ వెళ్ళిపోయావు. నాతో మాటలకు బదులు ఫోన్లోనే మాటలు, నాతో ఆటలకు బదులు ఆ ఫోన్తోనే ఆటలు, తినేటప్పుడు కూడా ఫోనే. నేను వండిన వంటలు లైక్ చేయట్లేదు కానీ ఎవడికో ఫోన్లో లైకులు కొట్టడాలు, అందుకే ఆ ఫోన్ అంటే నాకు కోపం. కావాలంటే నా ఫోన్ లో చేయండి. నీ ఫోన్ నుంచి చేస్తే నెంబర్ తెలిసిపోద్ది కదా. నా ఫోన్ నుంచి చేస్తే కూడా నా నెంబర్ తెలుసు కదా. అప్పుడే కదా నువ్వు కిడ్నాప్ అయ్యావని తెలుస్తుంది. ఓ లాజిక్. బామ్మా ఏమండి ఫోన్ కట్ చేశారండి? మళ్ళీ చేయవే. బామ్మా ఎందుకు కట్ చేసావే? లొకేషన్ తెలుస్తుందని. అలా ఎలా తెలుస్తుంది? ట్రేస్ చేస్తారు. నా నెంబర్ ఎవరు ట్రేస్ చేస్తారే? నాకు తెలుసురా, మొన్ననే వెంకటేష్ సినిమా చూసా, అందులో ఇంతే. ఒసే ఇంటికి ఫోన్ చేయవే, టెన్షన్ పడతారు. సరే ఫోన్ చేయి. సరే గ్యాలరీ ఓపెన్ చేయకు, కాంటాక్ట్స్ అమ్మాని ఉంటుంది, దానికి మాత్రం కాల్ చేయి. సర్లే. ఏమండి మళ్ళీ వాళ్ళే చేస్తున్నారండి. హలో హలో హలో, నిజంగానే నా కొడుకుని కిడ్నాప్ చేశారా? అంటే ఆఫీస్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు. జాగ్రత్తగా విను. ఏ అదంతా కాదు గానీ, ఒక 5 తీసుకుని వదిలే. పోనీ 7 ఏడా ఎవడేడు? ఏ ఇదంతా కాదు, ఫైనల్ గా 10. అది ఇలా అన్నారు బాగుంది. ఎందుకు చెప్పండి మనకి కాంప్లికేషన్స్ అన్ని, మనం మనం మాట్లాడుకుంటే బెస్ట్. నీకు నాకు ఒక అండర్స్టాండింగ్. సరే ఆ 10,000 నేను గూగుల్ పే చేస్తా, చూసుకో. వీడిని 2 రోజులు ఉంచుకుని పంపిస్తా. 10,000 అందా? అందా అంటే లేడీనా? నాకు పంపిస్తానందా? లేడీ కిడ్నాప్ చేయడం ఏంటండి? 2 రోజులు ఉంచుకొని పంపిస్తానందా? అసలు లేడీ ఎందుకుంది? కిడ్నాపర్ లాంటివి మీరు కదా చేసేది, లేడీ చేయడం ఏంటి? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. ఏంటి దురదొస్తుంది గోగోయ్? ఇచ్చేదేమో స్వీట్ బాక్స్, చేపించుకునేదేమో అడ్డమైన పనులు. ఇచ్చారుగా చెయ్యి.
చేస్తానులే. ఎవరైనా గడ్డం తీసింది? ఆ సైడ్ లాగ్స్ ఏంటి? ఎంత చండాలంగా ఉన్నానో తెలుసా? సౌమ్యకి గడ్డం అంటే ఇష్టం అని పెంచానే నా ఫ్యూచర్ నాశనం చేసి అసలు ఎవరు చేయమన్నారు? నీ బొంద, ఇప్పుడు చూడు ఎంత అందంగా చక్కగా ఉన్నావు. అందంగా కాదు, అంకుల్లా ఉన్నా. ఆ చింపిరి జుట్టు మాసిన గడ్డంతో కిడ్నాపర్ లాగా ఉన్నావు ఇప్పుడు దాకా. ఎవరే కిడ్నాపర్? నువ్వా నేనా? అది అంటే ఓవరాక్షన్ చేయకు, కట్లిప్పు ముందు. ఒసే జోక్గా ఉందా? బయట నాకు చాలా పనులున్నాయే, కట్లిప్పవే. ఎప్పుడు ఉండేవేలేరా? అంటే ఏంటి, ఇప్పుడు నిజంగానే కిడ్నాప్ చేసావా నన్ను? ఎంత ఎదిగావు, ఇంకా ఏం కిడ్డు ఏమి నాపురా. ఏంటో, అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చావు బామ్మ? కొన్ని అనివార్య కారణాల వల్ల తప్పలేదు. ఏమైంది, కొంప తీసి పోతున్నావా ఏంటి? నిజంగా ఏమైంది? ఏమైంది? ముసల్దాన్ని అయిపోతున్నా కదరా. అదా, ఏదో క్యాన్సర్ అన్నట్టు బిల్డప్ ఇచ్చి భయపెట్టావు కదే. టైం కూడా క్యాన్సర్ లాంటిదే కదరా, నిదానంగా అందరినీ పట్టుకుపోతుంది. అసలు ఏంటే బామ్మ, నన్ను ఎందుకు తీసుకొచ్చావు? నెల నెల కరెక్ట్గా పింఛన్ వస్తుంది, రెంట్లు వస్తున్నాయి, డప్పుల కోసం మనవాన్ని కిడ్నాప్ చేయాలా? మానవత్వం ఉందా అసలు నీకు? నువ్వు అరవకుండా ఉంటే ఇది నీకే. అంటే వయసులో పెద్దదానివి, నువ్వేం చేసినా అందులో పరమార్థం ఉండే ఉంటుందిలే. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు మనం ఒక ఆట ఆడబోతున్నాం. ఇది మన ఫ్యామిలీ ఆల్బమ్, ఇందులో మనం మన చుట్టాలందరినీ నువ్వు గుర్తుపట్టాలి. దేనికే? దేనికేంట్రా, అసలు నీకు రిలేషన్స్ అంటేనే ఏంటో తెలియకుండా పోయింది. బంధుత్వాలు, బాంధవ్యాలు, అనుబంధాలు, అనురాగాలు ఏమీ లేవు. మొన్న పెళ్లిలో పెద్దతో కొడుకును పట్టుకుని పనోడు అనుకుని మంచినీళ్ళు దమ్మన్నావు. కానీ వాడు తెచ్చిచ్చాడు కదా, వాడు ఇంట్లో ఐటీ ఎంప్లాయ్ అని చెప్పి బయట సర్వర్ జాబ్ చేస్తున్నాడేమో అని డౌట్ నాకు. నోరు ముయ్యరా, నీకు వీళ్ళెవరూ తెలియకపోవటం నాది తప్పు అసలు. అందుకే ఈ టెస్ట్. టెస్ట్ లేదు, వండే లేదు. నాకంతమంది మనుషులను ఒక చోట చూస్తేనే చిరాకు. సర్లే గిల్లకు చెప్తా పట్టు. అక్కడ బుజ్జిబాబాయ్ పక్కన నేరు చెప్పిని, ఆ పక్కన ఎవరు నాకు తెలియదు. తిప్పే రై, నువ్వు సరిగ్గా చెప్తే నీకు 50 రూపాయలు ఇస్తా. అయితే చూడు అక్కడ బుజ్జిబాబా. రై, నీకు లాస్ట్ మంత్ అయిపోయింది కదా, పంజుడు పంజుడు. అక్కడ బుజ్జిబాబాయ్ అక్కడ నీరు చెప్పింది. ఇందాక చెప్పావు కదరా. అంటే మళ్ళీ 50 ఇస్తావు అని. ఇస్తా ఇస్తా, సరిగ్గా చెప్పు. సరే, అటుపక్క పోరు మామూలు సుధాపిని. ఇదేదో బాగుంది. అక్కడ రాయచోటి శ్రీదేవిని. నైస్, ఉండు. అయిపోలేదు ఇంకా. అక్కడ ఇక్కడ అక్కడ చెన్నై పెద్దనా. ఏంటి లాగేసుకున్నావు? ఇందాక ఇచ్చినప్పుడు అడగలేదేరా. ఐదు అవుతుందా? పోనీ గుమ్మడి పుండు పెద్దాను, కరెక్టా? మిగతా కట్లిప్పేసి మాట్లాడుకుందాం, నొప్పి వస్తుంది. అసలు నువ్వు కట్లిప్పవా? అమ్మా, ఓ నాకు ఇప్పుడిప్పుడే కొంచెం అర్థమవుతుంది, నువ్వు నాతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నావు అంతే కదా. అవును, మొన్నే నా బర్త్డే అప్పుడు మాట్లాడాం కదా ఒక గంట. అదివరా, ఎనిమిది నిమిషాల 4 సెకండ్లు. అదేలే, అదేమన్నా తక్కువ టైమా? యాక్చువల్లీ రాని ఇంకో విషయం చెప్పాలట్రా, నెక్స్ట్ బర్త్డేకి క్రోజ్ అంతా నీతోనే స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా, స్పెషల్ పార్టీ. అయితే ఇప్పుడు చెప్పరా, నా బర్త్డే ఎప్పుడో, ఇక అట్లు తీసేస్తా. బర్త్డే మార్చ్? కాదు కాదు, మార్చ్కి ఒక 4 నెలలు అవతల వేసుకుంటే జూలై. నాకు ఇప్పుడు టాబ్లెట్లు వేసుకునే టైం అయ్యింది, నువ్వు ఒక గంట ఆలోచించుకునైనా సరిగ్గా సమాధానం చెప్పు. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అన్నీ చెప్పాయి కదా, ఏదో ఒక మంత్ ఫిక్స్ చేసిపోవే. వేయ్, ఆ బర్త్డే ఎప్పుడురా? సొంత మనవడివి, నీకే తెలియకపోతే పక్కింట్లో ఉండేవా, నాకేం తెలుస్తుంది? అది కరెక్టేలే. ఇంతకీ టాబ్లెట్స్ అన్ని దేనికిరా? హెయిర్ ఫాల్కేమో. వీడికేం తెలుస్తుందిలే. నిజంగా బాం గురించి ఏం తెలియదేంట్రా, చిన్నప్పుడు బాగానే ఉండేవాడు కదరా. వేయ్,
ఏంటి మీ ఇంట్లో బాంబు ఉంటుందా? లేదు, నానమ్మ ఉంటుంది. రెండు ఒకటే లేవా? నువ్వన్నా నాలా సెల్ఫిష్గా ఆలోచించకుండా ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించు, ముఖ్యంగా ఈ ముసలాళ్ళ గురించి. సర్లే, వీడికిప్పుడు చెప్తే అర్థం కాదు. బామ్మ ఎప్పుడు నీ గురించే చెప్తూ ఉంటుంది, ఇంటి మొత్తంలో కూడా ఒక్కటే ఉంటుంది పాపం. మీ అందరూ అమ్మాయిల మెసేజ్ల కోసం ఎలా అయితే వెయిట్ చేస్తారో, బామ్మ మీ కాల్ కోసం అలాగే వెయిట్ చేస్తారు. మీరు ఎప్పటిలాగే చేయరు. ఎరా, గుర్తొచ్చిందా? సారీ అమ్మమ్మ, ఈ లైఫ్ హడావిడిలో పడి నీ గురించి ఆలోచించడం మర్చిపోయింది. యాక్చువల్లీ మానేసాను. ఇక్కడ నుంచి ప్రతి 2 డేస్కి ఒకసారి నీకు ఖచ్చితంగా కాల్ చేస్తాను. ఎవ్రీ మంత్ ఒక్కసారి నేను ఇక్కడికి వస్తాను. చెప్పకురా, ఇలాంటి మాటలు చాలా విన్నాను. మీ మామయ్య చెప్పాడు, మీ అమ్మ చెప్పింది, అందరూ చెప్పేవాళ్లే. విని 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 నా తల తెల్లబడిపోయింది. చెప్పకు, చేతి చూపించు. నేను అడగనురా, నీ ఖాళీ ఉంటేరా, లేకపోతే. లేదు, ఖాళీ చేసుకుని వస్తామమ్మ. లేకపోతే నిన్ను ఇలానే ఎత్తుకొచ్చేస్తా. నేను ఓకే, నీ కొడుకు వస్తాడా, ఆయన ఎలా తీసుకొస్తావు? వాడిని ఇలానే ఎత్తుకొచ్చేస్తా. నువ్వు 100 కేజీలు మంచిని తీసుకొస్తావు తీసి అనుకుంటున్నావు. ఎరా, నువ్వు హెల్ప్ చేస్తావా? ఆయన అలా స్వీట్లకి అమ్మాయిలకి పడ్డాడు కదమ్మా. చూద్దాంగా. అమ్మమ్మ, మామయ్య కూడా రావట్లేదు అంటున్నావు కదా, ఆ థియేటర్ రెడీకి పెట్టుకో. మామయ్య ఆఫీస్ నాకు తెలుసు. నమస్తే. ఏమైనా సౌమ్య? అందరూ మీ మీ బామ్మలతో రోజు మాట్లాడండి. తెలిసిందా ఏదంటే ఎత్తుకొచ్చేస్తాం. ఆల్సో లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి. అది అట్లనే పెట్టేది బాగుంటుండే.